ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ప్రివ్యూలో మీరు వీడియో చూసినట్టుగా మీకు నచ్చిన వాళ్ళ నేమ్ తో లేదా మీ నేమ్తో ఈ విధంగా ప్రివ్యూలో చూసినట్టుగా ఎగ్జాక్ట్ గా సేమ్ ఇదే విధంగా ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ నేను ఈ వీడియో మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మనకు క్యాప్ కట్ యాప్ కావాలి సో క్యాప్ కట్ యాప్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది సో నేను లేటెస్ట్గా క్యాప్ కట్ యొక్క టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను అక్కడ పిన్ చేసి పెట్టాను అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి అది వచ్చేసి క్యాప్ కట్ ప్రో వర్షన్ సో ఆ లింక్ ఓపెన్ చేస్తే టెరాబాక్స్ యాప్ ఓపెన్ అవుతుందని చెప్తున్నారు సో టెరాబాక్స్ యాప్ ఓపెన్ చేసి టెరాబాక్స్ యాప్ మీకు ఇన్స్టాల్ చేసుకోవద్దీ అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని అక్కడ కట్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఖచ్చితంగా ఓకే చేసుకున్న తర్వాతనే మీకు ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక వీపీన్ యాప్ని కనెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను సెక్యూ విపీన్ యాప్ని కనెక్ట్ చేసుకున్నాను దాన్ని ఇక్కడ క్యాప్ కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను సో క్యాప్ కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ స్టాక్ వీడియోస్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకోండి సో జాగ్రత్తగా వినండి ఇక్కడ ఇది క్యాప్ కట్ ప్రో వర్షన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఓకే నార్మల్ క్యాప్ కట్ యాప్లో ఇది అవైలబుల్గా ఉండకపోవచ్చు ఫస్ట్ ఇక్కడ బ్లాక్ కలర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని యాడ్ చేసుకోవాలి సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫైవ్ సెకండ్ వరకు దీని డ్యూరేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ రేషో మీద క్లిక్ చేసుకొని నైన్ టు సిక్స్టీన్ రేషో సెలెక్ట్ చేసుకోవాలి దెన్ నైన్ సిక్స్టీన్ రేషో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ టెంప్లెట్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి దెన్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో మనకి ఇక్కడ స్కోలింగ్ చేస్తుంటే మనకి ఇక్కడ త్రీ డీ అని ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఈ త్రీ డి మీద క్లిక్ చేసుకోవాలి దెన్ త్రీ డీ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ అని ఇక్కడ కట్ టెంప్లెట్ ఉంటుంది ఈ టెంప్లెట్ని క్లిక్ చేసుకోవాలి ఓకే సో ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి దెన్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ నేను నా నేమ్ ఎంటర్ చేసుకుంటాను ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ క్యాపిటల్ రిటర్న్స్లో ఎంటర్ చేసుకుంటాను ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి ఈ విధంగా వచ్చే విధంగా లాస్ట్లో మనం ఈ విధంగా వచ్చే విధంగా చేసుకోండి ఓకే ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకోవచ్చు ఓకే నేను ఇక్కడ ఒక ఫైవ్ సెకండ్ వరకు చేసుకుంటాను ఇక్కడ జస్ట్ ఒక ఫైవ్ సెకండ్ వీడియో మాత్రమే క్రియేట్ చేసుకోవాలి మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి దాన్ని ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైటింగ్ అని ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ లైట్ ఎఫెక్ట్ అని సో ఇక్కడ లైట్ ఎఫెక్ట్లో మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ సమ్మర్ బబుల్స్ అనే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఓకే సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ దీన్ని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఫిల్టర్స్ అన్ని ఎగ్జాక్ట్గా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకొని ఓకే అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది దాన్ని ఇక్కడ ఈ ఎఫెక్ట్ని ఎండ్ వర్క్ తీసుకురావాలి ఎండ్ వర్క్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కూడా స్పార్క్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ స్పార్క్ అని ఇక్కడ ఓకే ఈ స్పార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ ఈ స్పార్క్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి దాన్ని ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్ట్రెంగ్ దీని ఫిల్టర్ని వాటిని మనం ఇంక్రీస్ చేసుకోవాలి దెన్ ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసుకొని అప్లై ఆల్ వీడియో మీద క్లిక్ చేసుకొని రైట్ టిక్ మధ్య మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇప్పుడు వీడియో అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట మనం ఓకే ఈ విధంగా వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి ఇక్కడ టెన్ ఎయిటీపీ ఇక్కడ ఫిఫ్టీ ఎపిఎస్ లేదా సిక్స్టీ ఎపిఎస్ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సో సిక్స్టీ ఎపిఎస్లో సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది అన్నమాట వీడియో ఓకే సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటా వీడియోకి సో ఇక్కడ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకొక సెట్టింగ్ అనేది చేయాలి సో ఇంకొక దీన్ని కొంచెం లెంత్ అనేది మనం ఇంక్రీస్ చేసుకోవాలి అంతవరకు కొంచెం వెయిట్ చేయండి ఓకే ఇక్కడ నేను డన్ చేసుకుంటారు అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా సో దాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటారు సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో ఈ విధంగా పే చేస్తే మన వీడియో అనేది ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి దాన్ని ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసుకోవాలి దాన్ని ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ దీని స్పీడ్ని జీరో పాయింట్ ఫైవ్ చేసుకోవాలి జీరో పాయింట్ ఫైవ్ చేసుకొని ఇక్కడ మేకేట్ స్మూత్గా మీద క్లిక్ చేసుకొని బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ అనేది క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మన వీడియో అనేది స్పీడ్ అనేది కొంచెం స్లో మోషన్ అవుతుంది జస్ట్ ఇక్కడ మనం వెయిట్ చేయాలి ఓకే ఇక్కడ స్లో స్లో మోషన్ అనేది అప్లై అయిపోయింది ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను చూడండి వీడియో మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు జస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మనం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది అండ్ క్లోజింగ్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ బర్ ఎఫెక్ట్ అని ఉంటుంది ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి అండ్ దీన్ని అడ్ చేసుకో చేసుకొని ఇక్కడ ఇంటెన్సిటీ కొంచెం ఇంక్రీస్ చేసుకోవాలి సైడ్ని కూడా కొంచెం ఇంక్రీస్ చేసుకొని సో ఇప్పుడు టోటల్గా వీడియో అప్లై చేస్తే మనకు వీడియో అనేది సో ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది అనమాట ఓకే సో ఈ విధంగా మీ నేమ్తో ఈ విధంగా చాలా సింపుల్గా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని టెన్ ఐటీపీలో చేసుకున్నా ఏం పర్వాలేదు ఓకే సో ఈ విధంగా ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో ఈజీగా